జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో ఇటీవల జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఆసక్తి విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనావాసాల మధ్యలో ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. చిన్నిగాం ఫీసల్లో ఒక ఇంట్లో ఉన్న కబోర్డ్లో ఉగ్రవాదులు ఏకంగా బంపర్ నింపరించినట్లు భద్రతా దళాలు గ్రహించాయి. బంకర్ ను పూర్తిగా కాంక్రీట్ తో నిర్మించారని ఆర్మీ అధికారులు తెలిపారు. బంకర్ చిన్నదిగా ఉన్నా లోనికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా నిర్మాణం ఉందని చెప్పారు. బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిలో ద్వారం ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక మనిషి పాక్కుంటూ బంకర్ లోకి ప్రవేశించవచ్చని సైనిక దళాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రదాడుల వెనక లష్కరే నేత సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అతడిపై 10 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. అతడు పాక్ రాజధాని ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాడని, ప్రస్తుతం అతడే లష్కర్ ఆపరేషన్ కమాండర్గా పనిచేస్తున్నాడని ఇండియన్ ఆర్మీ తెలిపింది.